డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని గురించి ముందు ఆ ప్రాథమిక సమాచారాన్ని ఇక్కడ చర్చించబోతున్నాం, దీన్ని విశ్లేషించబోతున్నాం. మన అధ్యాయంలో భాగంగా ఈ చట్టాన్ని వేరు వేరు కోణాల్లో మనము విశ్లేషిస్తాము. ఎందుకంటే 1956 నవంబర్ 1 ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ ని 2014 జూన్ 2 దీన్ని విభజించడం జరిగింది. అయితే దీనికి ముందు కొన్ని పార్లమెంట్ లో వాదాలు వివాదాలు మొత్తం చోటు చేసుకున్నాయి, కానీ దాని నుంచి మనకు ఏ విధమైనటువంటి అవసరం లేదు. కానీ ఈ చట్టం వచ్చిన తర్వాత ఈ చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు ఏంటివి? ఒక రాష్ట్రము పునర్వ్యవస్థీకరించినప్పుడు అంటే విభజించినప్పుడు ఎన్నో సమస్యలు ఉంటాయి. అంటే ఒక కుటుంబము విభజన జరిగినప్పుడు ఇద్దరు అన్నదమ్ముల మధ్యన ఎన్నో సమస్యలు వాదాలు వివాదాలు కొన్ని అంశాలు ఏమవుతాయి, వాస్తవ పరిస్థితి కన్నా విపరీతంగా అంటే దానికి వ్యతిరేకంగా అలవర్చుకుంటాయి. ఈ విధంగానే ఒక రాష్ట్రము పునర్వ్యవస్థీకరించినటువంటి సందర్భంలో ఎన్నో అంశాలు చర్చకు రావడం జరిగింది. దీనిని కేంద్ర ప్రభుత్వము, మంత్రులు మరియు ఎక్స్పర్ట్స్, న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ చట్టాన్ని ఎప్పుడైతే పార్లమెంట్ 20 ఫిబ్రవరి 2014 దీన్ని పాస్ చేయడం జరిగిందో అంటే దీన్ని ఆమోదించడం జరిగిందో, దాని తర్వాత 1 మార్చి 2014 గౌరవ రాష్ట్రపతి దీన్ని ఆమోదముద్ర వేశారు. ఆమోదముద్ర వేసిన సందర్భంలో ఇక్కడ కొన్ని అంశాలను స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఆ అంశాలు ఇరు రాష్ట్రాల వారు కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే కేంద్రము ముఖ్యంగా పార్లమెంటులో ఈ చట్టము ఆమోదించబడింది కాబట్టి ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రము, అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ చట్టాన్ని తప్పకుండా ఆమోదించాలి. ఎందుకంటే పార్లమెంట్ సర్వోన్నతమైనటువంటి శాసనసభ దీన్ని ఆమోదించింది. మరి భారత రాష్ట్రపతి తన ఆమోదాన్ని తెలిపారు. ఇది చట్టం రూపంలో రావడం జరిగింది. అయితే ఇది అమలు పరుస్తున్నప్పుడు ఏ అంశాలను గురించి దీంట్లో ప్రస్తావించబడింది? ఒక చట్టం చేసినప్పుడు న్యాయపరమైనటువంటి ప్రక్రియలో భాగంగా అన్ని అంశాలను దాన్ని స్పష్టంగా నిర్వచించడం జరుగుతుంది, స్పష్టంగా పేర్కొనడం జరుగుతుంది. ఎందుకంటే న్యాయపరమైనటువంటి వివాదాలు వచ్చి ఆ చట్టం యొక్క వాస్తవంగా ఆశించినటువంటి ఫలము రాకుండా ఎన్నో నష్టాలకు గురి అవుతుంది. కాబట్టి మన వాంఛలకు అనుగుణంగా ఒక రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇంతకుముందు జరిగినటువంటి రాష్ట్రాలు ఏర్పడినటువంటి సందర్భంలో ఏర్పడినటువంటి వివాదాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ప్రతి అంశాన్ని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కానీ ఏ అంశాలను ఎక్కడెక్కడ పేర్కొనబడిందో ఫస్ట్ మనము దాని గురించి చర్చించబోతాం. దాని తర్వాత 2014 నుండి 2019 ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వము ఈ చట్టానికి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి అంశాలను అమలు పరిచే సందర్భంలో తన వైఖరిని ఎలాగ అమలు పరిచింది, ఎలాగ తన వైఖరిని ప్రకటించి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంతో మరి ఇక్కడ కేంద్రంతో ఎలా ఉండింది, మరి దాని తర్వాత 2019 ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ప్రభుత్వము ఇక్కడ తెలంగాణతో కేంద్రంతో తాము అవలంబించినటువంటి వైఖరికి ఆధారంగా చట్టంలోని స్ఫూర్తి అనేది ఎలాగా అమలుపరచబడుతుంది, రాష్ట్రం యొక్క భవిష్యత్తు కొరకు ఈ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏ అంశాలను కేంద్ర ప్రభుత్వము ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది, ఆ హామీలో కేంద్ర శాసనసభ అయిన పార్లమెంట్లో ఇచ్చినటువంటి హామీలను తర్వాత కాలంలో అమలుపరచబడ్డాయా, అవి ఉల్లంఘించబడ్డాయా, లేకుంటే వాటిపైన దృష్టి కేంద్రీకరించబడిందా, ఆ కాలంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము కేంద్రమనుగుణంగా 2014 ప్రభుత్వం మారింది, దీని వైఖరి ఎలా ఉండింది, ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా పునర్విభజన చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలు 2014 కేంద్రంలో వచ్చినటువంటి కొత్త ప్రభుత్వము ఆ హామీలను అలాగే అమలు పరిచిందా, హామీలను ఎక్కడైనా ఓవర్లుక్ చేసిందా అంటే దానిపైన దృష్టి కేంద్రీకరించలేదా, ఇచ్చినటువంటి హామీలను కాకుండా కేంద్రము మరి రాష్ట్రాల మధ్య ఏది వివాదానికి కారణమైంది, ఏ అంశము కారణమైంది, ఈ అంశాలు దశల వారీగా మారుతున్నటువంటి కాల పరిస్థితుల్లో మనకు ఎన్నో వివాదాంశాలు అయ్యాయి. ఎగ్జామినేషన్ పరంగా మనం చూసినట్టయితే ఒక వివాదం ఎప్పుడైతే రేగుతుందో, ఎప్పుడైతే ఒక సమస్య ఒక అంశం పైన సమస్య ఏర్పడి అది చర్చకు దారి తీస్తుందో ఎగ్జామినేషన్స్ లో
అటువంటి సందర్భాల నుండే అటువంటి ఆ ఏరియాస్ నుంచే ప్రశ్నలు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ చట్టము, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము ఎన్నో అంశాల్లో చర్చలకు దారితీసింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కేంద్రముతో తన వైఖరి మరి ఏ అంశాల్లో ఈ రెండు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఇది సమస్యగా మారడం జరిగింది, ఒక చర్చకు దారితీసింది. ఈ కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఖరి ఎలా ఉండింది? ఒకటి, అప్పుడే రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రము తెలంగాణ, తెలంగాణ రాష్ట్రముతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ చట్టంలో ప్రస్తావించినటువంటి అంశాలు ఎక్కడైతే అమలులోకి వచ్చినాయో, ఆస్తుల విభజన కానీ, హైకోర్టు విభజన కానీ, ఈ ఎలక్ట్రిసిటీ విభజన కానీ, మరి నీటి పంపకాలు కానివ్వండి, ఉద్యోగుల విభజన కానివ్వండి, ఈ అన్ని అంశాల్లో ఎన్నో విషయాల్లో ఈ రెండు ప్రభుత్వాల మధ్యన ప్రతిష్టంభన ఏర్పడింది. ఎందుకంటే సమస్య అంత జటిలంగా చేయడం జరిగింది. ఆ అన్ని అంశాలు ఇక్కడ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వము చట్టము రూపంలో ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014లో పేర్కొన్నటువంటి అంశాలను ఇక్కడ పేర్కొని మన అంశాల వారీగా మనము ప్రత్యేకంగా చర్చిస్తున్న సందర్భంలో ఏ అంశం విషయంలో కేంద్రము మరి రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన వివాదాలు చెలరేగాయి, మరి అదే సందర్భం కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రము మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఇది ఎక్కడ చర్చకు దారితీసింది, ఇది సమస్యగా మారిందనే విషయాలను మనం ఇక్కడ తర్వాత చర్చిస్తాం. ఎందుకంటే అంశాల వారీగా మనం స్పష్టత ఇచ్చి మనము అధ్యయనం చేసినట్టయితే మనకు విషయం పట్ల సరి అయిన అవగాహన ఏర్పడుతుంది. అలా కాకుండా ఆ విషయాన్ని అన్ని విషయాలు మన కలిగూరగంపగా మనము అధ్యయనం చేస్తే మనకు స్పష్టత రాదు. ఈ కాంపిటేటివ్ పరీక్షల్లో అంటే పోటీ పరీక్షల్లో స్పష్టత చాలా ముఖ్యము. అయితే చాలా మంది అభ్యర్థులు చేస్తున్నటువంటి విషయము ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారము ఏంటంటే అన్ని విషయాలు అవునవి లేనివి అవసరం ఉన్నవి అవసరం కానివి అన్ని ఏం చేస్తున్నారు, జిగ్జాగ్ గా కలిపి అధ్యయనం చేయడం వలన అభ్యర్థులకు ఈ విషయం పట్ల స్పష్టత రాకపోవడం అనేది ప్రధాన కారణం అవుతున్నది. అలా కాకుండా ఫస్ట్ చట్టంలో ఈ అంశాలు పేర్కొన్నారు, ఈ అంశాల పరిధిలో వాటిని పరిష్కరించే సందర్భంలో వచ్చినటువంటి వివాదాలు ఏది, ఆ వివాదాలకు పరిష్కరించడానికి కొన్ని కమిటీలు వేయడం జరిగింది, మరి ఇరు ప్రభుత్వాల యొక్క అధికారులు చర్చించడం జరిగింది. ఇరు ప్రభుత్వాలు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము సమస్యను పరిష్కరించడానికి సమన్వయంగా కృషి చేయడం జరిగింది. ప్రభుత్వాల మధ్యన ఉన్నటువంటి వైఖరులు మరి సిద్ధాంతపరమైనటువంటి విభేదాల కారణంగా ఈ వాస్తవమైనటువంటి చట్ట రూపంలో ఉన్నటువంటి అంశాలపైన కూడా విభేదాలు సమస్యలు రావడం జరిగింది. ఈ అన్ని అంశాలను మనము అంశాల వారీగా ప్రతి టాపిక్ స్పష్టంగా పేర్కొంటూ ఎక్కడ ఏ ఏ విషయంపైన ఈ రెండు ప్రభుత్వాలు విభేదించడం జరిగింది, ఏ సందర్భంలో ఈ రెండు ప్రభుత్వాలు కలిసి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది, మరి కేంద్రము వాటి ఆ సమస్య ఏర్పడినటువంటి ప్రత్యేక మంత్రిత్వ శాఖకు ఎలా విన్నవించుకోవడం జరిగిందనే అంశాలను చర్చించినట్టయితే దీనిపైన ఒక స్పష్టత వచ్చి దీనిపైన వచ్చే ఈ ప్రశ్నలకు చాలా తేలికగా ఎదుర్కోవచ్చు. అలా కాని పక్షంలో మనము దీనిపైన స్పష్టత రాకుంటే చాలా కష్టమవుతుంది. ఇప్పుడు మనం విస్తృతంగా ఈ చట్టాన్ని చదివిన తర్వాత అంశాల వారీగా చదివితే మనకు ఏ అంశము ఎంతమేరకు మనకు అవసరమో, పరీక్ష దృష్టిలో ఎంతవరకు అవసరమో ఆ మేరకే మనం తీసుకుంటాము. కానీ అనవసరమైనటువంటి విషయాలను ఎప్పుడైతే ఈ పోటీ పరీక్షల సందర్భంలో ఒక అభ్యర్థికి అనవసరమైనటువంటి విషయము ఎక్కడైతే తొలగించాలనే విచక్షణ జ్ఞానం వస్తుందో అప్పుడే అతను ఈ పోటీ పరీక్షల్లో ఎదుర్కోగలడు. కానీ అనవసరమైనటువంటి విషయ పరిజ్ఞానంతో పోటీ పరీక్షలను ఎదుర్కోవడం అంటే ఇది దుస్సాహసమైనటువంటి చర్య. దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం అంశాల వారీగా ఇప్పుడు చదువుదాం, అంశాల వారీగా దీన్ని చర్చిద్దాం. ముందు ఈ ఆంధ్రప్రదేశ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ఈ లైట్ పింక్ మరి ఈ గ్రీన్ రెండు ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటిగా ఉన్నాయి. ఎప్పటి నుంచి? నవంబర్ 1, 1956 నుండి ఉన్నాయి. కానీ 2014 జూన్ 2 ఈ రెండు రాష్ట్రాలు విడిపోవడం జరిగింది. దానికి ఏమైనా కారణాలు ఉండవచ్చు, కానీ దీన్ని కేంద్రం ఒప్పుకుంది, ఇరు రాష్ట్రాలు ఒప్పుకున్నారు, కాబట్టి ఈ చట్టం వచ్చింది. ఈ చట్టం ఏర్పడుతున్నప్పుడు ఇది తెలంగాణ ఇది ఆంధ్రప్రదేశ్ ఏర్పడినటువంటి సందర్భంలో ఈ రెండు రాష్ట్రాల యొక్క అంశాలను భాగస్వామ్యాలను వారి యొక్క వారికి రావాల్సినటువంటి షేర్ను
న్యాయబద్ధంగా పరిష్కరించడానికి ఒక చట్టం చేయడం జరిగింది. ఆ చట్టం పరిధిలో ఈ రెండు రాష్ట్రాలు పేర్కొన్నటువంటి తమ హక్కులను పొందడానికి మార్గము ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014 ఈ చట్టంలో పేర్కొన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటిది? చట్టం అన్నప్పుడే దాంట్లో ప్రధానమైనటువంటి అంశాలు ఉంటాయి, పనికిరాని అంశాలు ఉండయి. దూరదృష్టితో ఏ విధమైనటువంటి న్యాయ సంబంధమైన సమస్యలు రాకుండా అంశాలను స్పష్టంగా పేర్కొనడం జరుగుతుంది. అది ఈ చట్టంలో 12 పార్టులు అంటే విభాగాలు ఉన్నాయి. ఎన్ని? 12 విభాగాలు ఉన్నాయి. మనకు స్పష్టంగా మన కాన్స్టిట్యూషన్లో ఎన్ని ఉన్నాయంటే 22 విభాగాలు ఉన్నాయి అన్నాం. ఆ విధంగానే దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే మనకు ఎన్ని ఉన్నాయి? 12 విభాగాలు. ఇది ఒక ప్రశ్న రూపంలో రావచ్చు. ప్రశ్న ఇవ్వడానికి ఏ విధమైన సమాచారం అనర్హమైంది కాదు, ఏదైనా ఇవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఎన్ని విభాగాలు ఉన్నాయి? 12 ఉన్నాయి. మరి 12 పార్టులను అంటే ఈ భాగాలను 108 సెక్షన్లుగా విభజించడం జరిగింది. దీన్ని సెక్షన్ల వారీగా అంటే భాగాల్లో ఉప విభాగాల వారీగా ఎంత 108 సెక్షన్స్ ఉన్నాయి. 112 విభాగాలు అయితే 108 సెక్షన్లుగా విభజించడం జరిగింది. వీటికి అనుబంధంగా 13 షెడ్యూల్స్ కూడా ఉన్నాయి. అంటే 112 విభాగాలు, 108 సెక్షన్లు, ఎన్ని షెడ్యూల్లు అంటే 13 షెడ్యూల్లు పేర్కొనడం జరిగింది. ఈ రెండు రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఏ విధమైనటువంటి వివాద అంశాలు రాకుండా స్పష్టంగా ఇంత విపులీకరించి పేర్కొనడం జరిగింది. 112 విభాగాలు, 108 సెక్షన్లు, 13 షెడ్యూల్లు. ఇవి ఆంధ్రప్రదేశ్ విభజనకు సాఫీగా న్యాయబద్ధంగా జరగడానికి తీసుకున్నటువంటి విపులమైనటువంటి ఈ చట్ట ప్రతిపాదనలు. పార్ట్ 1, ఈ పార్ట్ 1లో ఏం పెట్టుకున్నారు అంటే ఈ పార్టులో సెక్షన్ 1, సెక్షన్ 2 పేర్కొన్నారు. పార్ట్ 1 అంటే విభాగం 1లో, సెక్షన్ 2 అంటే ఇవి 1, 2 108 సెక్షన్లు ఉన్నాయి అన్నాము. అవి ఎన్ని ఉన్నాయి? 1 మరియు 2 ఉన్నాయి. ఇవి చట్టంలో పదజాలాన్ని పేర్కొంటున్నాయి. చట్టాన్ని స్పష్టంగా నిర్వచించడానికి మన భారత రాజ్యాంగాన్ని మనం రచించుకున్నాం. రచించినటువంటి సందర్భం ఇది. రిటర్న్ కాన్స్టిట్యూషన్ ప్రతి పదానికి దాని యొక్క విశిష్టమైనటువంటి అర్థ రూపంలో నిర్వచించడం జరిగింది. అందుకొరకే 1, 2 సెక్షన్ పార్ట్ 1లో 1, 2 సెక్షన్లు ఏం చెప్తున్నాయి అంటే చట్టంలోని పదజాలాన్ని, ద వర్డ్స్ ఆఫ్ ది యాక్ట్, ఇది స్పష్టంగా పేర్కొనడం జరిగింది. దానికి అర్థ వివరణ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి పదజాలంతో నిర్వచించడం జరిగింది సెక్షన్ 1 మరియు 2లో. ఏ విధమైనటువంటి వివాదము, ఏ విధమైనటువంటి అనర్థాలు కాకుండా, నానా అర్థాలు కాకుండా పదజాలముతో స్పష్టంగా పేర్కొనడం జరిగింది 1 మరియు 2 సెక్షన్లో. పార్ట్ 2లో అంటే విభాగం 2లో, ఈ పార్టులో సెక్షన్ 3 నుంచి 11 సెక్షన్ వరకు ఉన్నాయి. ఎన్ని? 11 సెక్షన్ వరకు ఉన్నాయి. ఈ సెక్షన్ 3 నుంచి 11 సెక్షన్ వరకు ఉన్నాయి. ఇవి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ గురించి, అనగా తెలంగాణ, అవశేష ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు, జిల్లాల సరిహద్దులు, జిహెచ్ఎంసి పరిధి, అందులో గవర్నర్ అధికారాలు, వికేంద్రీకరణ, రెండు రాష్ట్రాలలో పోలీసు బలగాలు, గ్రే హ్యాండ్స్ ధరలు పంపిణీ మొదలగునవి గురించి వివరిస్తున్నాయి. ఈ సెక్షన్ ఏం చెప్తుంది? రెండవ పార్ట్ సెక్షన్ 3 నుంచి 11 వరకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ, ఇవి రెండు రాష్ట్రాలు ఏర్పడడానికి స్పష్టంగా నిర్వచిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ దీన్ని ఏం చేస్తున్నారు? విభజిస్తున్నారు. 1, ఆంధ్రప్రదేశ్, రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్, అవశేష ఆంధ్రప్రదేశ్, 2 తెలంగాణ. అనగా 1, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులు, ఇవి రెండు రాష్ట్రాలకు స్పష్టమైనటువంటి సరిహద్దులు. ఏ భాగం నుండి ఈ రెండు సరిహద్దులకు, అంటే విభజన ద్వారా ఈ రెండు భౌగోళిక ప్రదేశాలు వీటి సరిహద్దులను నిర్వచించడం జరిగింది. సరిహద్దులు 1, జిల్లాల సరిహద్దులు. మరి ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిల్లాలు, ఏ జిల్లా దానికి సరిహద్దు ఏది, అది ఏ రాష్ట్రంలో వస్తుంది, ఇది తెలంగాణ రాష్ట్రంలో వస్తుందా లేకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తుందా అనేది జిల్లాల సరిహద్దులు స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మరి జిహెచ్ఎంసి యొక్క పరిధి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, దీని యొక్క పరిధి,
ఈ పరిధి ఎందుకు ఇక్కడే చెప్తున్నారు? ఈ జిహెచ్ఎంసి మరి తెలంగాణలో ఉంది కానీ ఇక్కడ నిర్వచిస్తున్నప్పుడు దీని పరిధి గురించి చెప్తున్నారు ఎందుకు అంటే, ఇది రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను నిర్వచించినప్పుడు ఎవరు ఏ సందర్భంలో ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజధాని తెలంగాణలో ఉన్న సందర్భంలో వీళ్లకు ఎంత భూభాగముపై వారి యొక్క కార్యకలాపాలు నిర్వర్తించుకోవడానికి వారికి హక్కు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా హైదరాబాద్ మొత్తం పరిధి ఎంత, ఈ హైదరాబాదు పరిధిలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తమ కార్యకలాపాలు కార్యాలయాల కొరకు ఎంత భూభాగాన్ని ఎంతవరకు వాళ్ళు ఉపయోగించుకునవచ్చును అనే విషయాన్ని జిహెచ్ఎంసి విషయము మనకు ఈ పరిధి విషయం అనేది ప్రస్తావించడం జరిగింది. అందులోగా ఇక ఈ రాష్ట్రాల్లో గవర్నర్ యొక్క అధికారాలు ఏమిటి, గవర్నర్కు అధికారాలు ఉంటాయి. రెండు రాష్ట్రాలు ఒకటిగా ఉన్నప్పుడు ఒకే గవర్నరు ఈ రెండు రాష్ట్రాల పైన తన అధికారాలను నిర్వర్తించేవారు, అధికారాలను నిర్వహించేవారు. కానీ ఎప్పుడైతే ఈ రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయో ఏ భౌగోళిక ప్రాంతము పైన గవర్నర్ యొక్క అధికార పరిధి ఏది, గవర్నర్ తన అధికారాలను నిర్వర్తించడానికి అతనికి భౌగోళిక పరమైనటువంటి పరిమితులు ఏవి అనే విషయాన్ని ఇట్లా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. రెండు రాష్ట్రాల్లో పోలీసు బలగాలు అంటే మనకు లా అండ్ ఆర్డర్ విషయం సంబంధించి ఎప్పుడైతే ఈ రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయో అప్పటి వరకు ఒక యూనిట్గా ఉన్నటువంటి పోలీసు బలగము ఎప్పుడైతే ఈ రెండు రాష్ట్రాలు విభజించబడతాయో, ఎప్పుడైతే ఈ రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రాల అధికార పరిధి ఏంటిది, ఆ అధికారాన్ని క్షేత్రస్థాయిలో ఎవరైనా ఉల్లంఘిస్తే దానికి బాధ్యత ఎవరు వహిస్తే పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ పోలీసు అధికారాలు ఏమి, ఎవరు ఏ పోలీసు అధికారాలు ఏ భౌగోళిక ప్రాంతానికి పరిమితమై వారి యొక్క పరిధి ఏంటిది అనేది ఈ పోలీసు బలగాల యొక్క విషయం. అంటే వీటి విభజన అది ఎవరికి ఎంత చెందుతాయి అనేది. దాని తర్వాత గ్రెహాండ్స్ దళాల పంపిణీ. గ్రెహాండ్స్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి దళము, ఇది సాయుధ దళము. ఇక్కడ తీవ్రవాద భావాలు కలిగినటువంటి వారి యొక్క కార్యకలాపాలను ఇది అణిచివేయడానికి, వాటిని పరిమితం చేయడానికి, దాన్ని నియంత్రించడానికి గ్రెహాండ్స్ అనే బలగము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంది. గ్రెహాండ్స్ బలగాల యొక్క అధికార పరిధి ఏది, ఆంధ్రప్రదేశ్కు ఎన్ని చెందుతాయి, మరి తెలంగాణకు ఎలా చెందుతాయి, ఎప్పటి వరకు ఇది ఒకే యూనిట్ కింద ఉంటాయి, వీటి యొక్క విభజన ఏంటిది అనే విషయాన్ని దీంట్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. పార్ట్ 2 సెక్షన్ 3 నుంచి 11 వరకు. ఇక పార్ట్ 3 విభాగము 3, ఇది ముఖ్యంగా ఈ పార్టులో 12 సెక్షన్ నుంచి 29 సెక్షన్ వరకు ఉంది. మూడవ పార్ట్లో 12 నుంచి 29 సెక్షన్స్ ఉన్నాయి. ఈ సెక్షన్స్ ఏం చెప్తున్నాయి, ముఖ్యంగా అన్ని విషయాలను స్పష్టంగా ఒక్కొక్క పార్టులో పేర్కొనడం జరిగింది. ఇక పార్ట్ 3లో చట్టసభల్లో ప్రాతినిధ్యము, రిప్రజెంటేషన్ ఇన్ ది లెజిస్లేచర్, అవి చట్టసభల్లో ప్రాతినిధ్యం గురించి, అనగా రెండు రాష్ట్రాల శాసనసభ మరి మండల సమసభ్యుల పంపిణీ, నియోజకవర్గాల పరిధులు, ప్రజాప్రతినిధుల చట్టము 1950 మార్పులు, పార్లమెంటు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో మార్పులు, షెడ్యూల్ కులాలు మరి షెడ్యూల్ తెగల రిజర్వేషన్లలో ఎలక్షన్ కమిషన్ల పాత్ర మొదలగు అంశాలను ఇది పేర్కొనడం జరిగింది. మొట్టమొదటిగా శాసనసభల్లో ప్రాతినిధ్యం అంటే తెలంగాణకు సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కానీ ఈ శాసనసభల్లో ప్రాతినిధ్యం అంటే రిప్రజెంటేషన్, సభ్యుల యొక్క ప్రాతినిధ్యము ఎలా ఉండాలి, ఆంధ్రప్రదేశ్కు ఎంతమంది చెందుతారు, తెలంగాణకు ఎంతమంది చెందుతారు, ఈ భౌగోళిక ప్రాంతాల పునర్వ్యవస్థీకరించినటువంటి సందర్భంలో ఈ నియోజకవర్గాల పరిధి ఏంటిది, ఈ తెలంగాణకు ఎంతమంది చెందుతారు, ఆంధ్రప్రదేశ్కి ఎంత చెందుతారు, దీన్ని స్పష్టంగా దీంట్లో ఈ చట్టబు ఈ మూడవ పార్ట్ ఇది 12 నుంచి 19 వరకు ఉన్నటువంటి అంశాల్లో ఈ చట్టసభల్లో ప్రాతినిధ్యం యొక్క సభ్యుల సంఖ్య గురించి పేర్కొంటుంది. మరి శాసనసభ శాసన మండలి, మన అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కు శాసనసభ కూడా ఉంది, శాసన మండలి కూడా ఉంది. ఇలా ఉన్న సందర్భంలో రెండు సభలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి వాటి యొక్క శాసనసభ మరి శాసన మండల సభ్యుల పంపిణీ, నియోజకవర్గాల పరిధులు అంటే శాసనసభ నియోజకవర్గాల పరిధులు ఏమున్నాయి, అవి ఎక్కడెక్కడ రాష్ట్రము విభజన చెందినప్పుడు ఈ పరిధులు అంటే శాసనసభ
నియోజకవర్గం యొక్క పరిధులు, మరి శాసన మండలి ప్రజాప్రతినిధులు అంటే వాళ్ళు వివిధ వర్గాల నుండి ఎన్నికవుతారు శాసన మండలికి, వారి యొక్క పరిధులు, వాళ్ళ సంఖ్య గురించి. 1950 అంటే పార్లమెంట్ ప్రజాప్రతినిధి చట్టము 1950 ప్రకారము పార్లమెంటు శాసనసభ నియోజకవర్గాల పరిధుల్లో మార్పులు. మనకు 1950 పార్లమెంట్ ఒక చట్టం చేసింది. ఆ చట్టం ప్రకారము ఏదైనా ఒక రాష్ట్రంలో కానీ దేశమంతటా కానీ పార్లమెంటు సభ్యుల యొక్క నియోజకవర్గాల్లో మార్పు చేస్తే దాన్ని ఏది 1950 పార్లమెంటు చట్టం యొక్క పరిధిలోనే చేయాలి. అయితే ఆ చట్టం ఇంకొక విషయం చెప్తుందంటే రాష్ట్రాల్లో శాసనసభలకు సంబంధించినటువంటి ఈ నియోజకవర్గాల మార్పులు చేర్పులు కూడా ఈ చట్టం యొక్క పరిధిలో మాత్రమే చేయాలి. ఆ చట్టము 1950 ప్రజాప్రతినిధుల చట్టము పరిధిలో ఏం జరుగుతుంది ఇక్కడ అంటే నియోజకవర్గాల పరిధిలో మార్పులు చేర్పులు. ఈ నియోజకవర్గాల్లో ఈ రాష్ట్రం విభజన చెందినప్పుడు ఏ విధమైనటువంటి మార్పులు చేర్పుల అవసరం ఉందా, లేదా యథాతథంగా ఏ విధమైనటువంటి సమస్య లేకుండా వీళ్లకు ముందు ఉన్నటువంటి నియోజకవర్గాల ద్వారా వారి యొక్క ప్రాతినిధ్యం, వాళ్ళ సంఖ్యను గుర్తించవచ్చా, గుర్తించడానికి వీలుందా అనేది ఇక్కడ పేర్కొనడం జరిగింది. షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్ తెగుల రిజర్వేషన్లో ఎలక్షన్ కమిషన్ పాత్ర. షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగులకు ముఖ్యంగా ఈ శాసనసభలో ఏముంటుంది, వాళ్లకు రిజర్వేషన్లు ఉంటాయి. ఆ రిజర్వేషన్లు ఎవరి యొక్క పరిధిలో ఉంటాయి, వాళ్లకు వాస్తవంగా వాళ్ళు ఏ వర్గానికి చెందిన వారైతే షెడ్యూల్ కులాలకు చెందిన వారైతే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వర్గాలకు చెందితే షెడ్యూల్ తెగల వర్గాలకు చెందినటువంటి వారు, వారికి సంబంధించినటువంటి ప్రాతినిధ్యము చట్టంలో పేర్కొన్న విధంగా ఎలక్షన్ కమిషన్ దాన్ని నిర్వర్తించాలి. ఈ పాత్రను రాష్ట్రం ఎప్పుడైతే విడిపోతుందో ఆ సందర్భంలో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల యొక్క ప్రాతినిధ్యం గురించి ఎలక్షన్ కమిషన్ పాత్రను స్పష్టంగా పేర్కొని వాళ్లకు ఏ విధమైనటువంటి హాని కాకుండా షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వారికి ప్రాతినిధ్యం కల్పించడంలో ఎలక్షన్ కమిషన్ క్రియాశీలకమైన వాస్తవమైన న్యాయబద్ధమైనటువంటి పాత్రకు సంబంధించి పేర్కొనడం జరిగింది. ఎంత స్పష్టంగా ప్రతి విషయాన్ని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇది పాఠ 3 ప్రజా ప్రాతినిధ్యము శాసనసభల గురించి పేర్కొనడం జరిగింది. ఇది 12వది సెక్షన్ 12 నుంచి 29 సెక్షన్ వరకు ప్రతి విషయాన్ని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇదే శాసనసభ కాబట్టి ఈ ఫోటోను తీసుకోవడం జరిగింది. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క శాసనసభ. ఇది 4 విభాగము 4 ఏం పేర్కొన్నారు, ఈ పాటలో సెక్షన్ 30 నుండి 43 వరకు ఉంటుంది. అంటే 30 నుండి 43 వరకు సెక్షన్స్ ఉన్నాయి. ఇవి హైకోర్టుకు సంబంధించి అనగా అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త హైకోర్టు ఏర్పడేంత వరకు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న హైకోర్టే 2 రాష్ట్రాలకు ప్రధాన హైకోర్టుగాను ఉంటుంది. అటువంటి వాటికి సంబంధించిన వివరణలు ఉన్నాయి. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైకోర్టు యొక్క భవనము ఇది హైదరాబాద్లో మోసీ నది ఒడ్డున ఉంది, ఓల్డ్ సిటీలో. అయితే ఇక్కడ ఏం పేర్కొనడం జరిగింది, ఈ 4 సెక్షన్ 30 నుండి 43 వరకు ఏం పేర్కొన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడైతే విభజన చెందిందో ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హైకోర్టే 2 రాష్ట్రాలకు ఇది హైకోర్టుగా తన విధులు నిర్వర్తిస్తుంది. ఈ 2 రాష్ట్రాలు హైకోర్టులో తమకు న్యాయపరమైనటువంటి సమస్యలను ఈ హైకోర్టు విచారణలోనే తీసుకురావాలి. ఈ హైకోర్టు విచారణ చేస్తుంది 2 రాష్ట్రాలకు. ఏంది ఇది, 2 రాష్ట్రాలకు ప్రధాన హైకోర్టుగా ఉంటుంది. రాష్ట్రం విభజన జరిగిన కానీ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోర్టు 2 రాష్ట్రాలకు సంయుక్తంగా ఒకే కోర్టుగా ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఈ హైకోర్టు విభజన చెందే వరకు ఒకే హైకోర్టు ఉంటుంది. ఎప్పుడైతే రాష్ట్రం ఏర్పడిందో అప్పుడే హైకోర్టును విభజించడానికి న్యాయపరమైనటువంటి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో విషయాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏం పేర్కొనడం జరిగింది, హైకోర్టు ఒకే కోర్టుగా 2 రాష్ట్రాలకు ఉంటుంది అంటే పేర్కొనడం జరిగింది. 5 సెక్షన్ 44 నుంచి 46 వరకు ఉన్నాయి. 5 సెక్షన్ 44 నుంచి 46 వరకు ఉన్నాయి. ఇవి వ్యవసాయానికి అనుమతి, రావడుల పంపిణీ గురించి అనగా 2 రాష్ట్రాల మధ్య ఖర్చులు ఆదాయాల పంపిణీ వివరాలు, జనాభా ఆధారంగా వీటి పంపిణీ,
అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర అదపు నిధులు ఇవ్వడము మొదలగు వాటి గురించి ఉన్నాయి. అంటే ఇది ఏం చెప్తుంది, ఇది ముఖ్యంగా వ్యవసాయానికి అనుమతి, అంటే ఈ రెండు రాష్ట్రాలు ఏర్పడినప్పుడు వ్యవసాయానికి అనుమతి అంటే ఇక్కడ అసలు వ్యవసాయమే చేస్తారు ప్రధానంగా, కానీ అనుమతి అంటే ఏంటిది, ఈ రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత వ్యవసాయము యథావిధిగా కొనసాగడానికి దానికి ఎటువంటి ఆటంకము లేకుండా ఈ రెండు రాష్ట్రాల పరిధిలో అప్పటి వరకు ఉన్నటువంటి సంస్థలు, సంయుక్త ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సంస్థల ద్వారా వ్యవసాయ అభివృద్ధి కొరకు ఏ మార్గాలు అయితే ఉన్నాయో వాటిలో ఏ విధమైన ఆటంకము లేకుండా వ్యవసాయానికి అనుమతులు, వ్యవసాయాన్ని ఇన్పుట్ పెట్టుబడి అవసరాలు, అభివృద్ధి అవసరాలు, ఫర్టిలైజర్స్, మరి వాటి యొక్క పెట్టుబడి కొరకు రుణాలు, ఏ విధమైన ఆటంకాలు లేకుండా అప్పటి వరకు ఉన్నటువంటి సంస్థల ద్వారా పంపిణీ చేయాలి అనేదే వ్యవసాయానికి అనుమతి. మరి రాబడుల పంపిణీ అనగా రెండు రాష్ట్రాల మధ్య ఖర్చులు, ఒక రాష్ట్రం ఉన్నప్పుడు దానికి రాబడులు ఉంటాయి, ట్యాక్స్ రాబడి ఉంటుంది, ఇతర విధాలుగా ఉంటుంది, కేంద్రం ఇచ్చే నిధులు ఉంటాయి, ఫైనాన్షియల్ కమిషన్ ద్వారా వచ్చే రాబడులు, ఇవి రాబడులు కింద జమ అవుతాయి. మరి ఖర్చులు, రాష్ట్రం ఉన్నప్పుడు ఖర్చులు రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి ప్రణాళిక వ్యయం ఉంటుంది, రెండవది ప్రణాళికేతర వ్యయం ఉంటుంది. ప్రణాళిక వ్యయం అంటే ఇది పెట్టుబడి ద్వారా రాష్ట్రానికి వ్యవస్థాపరంగా అభివృద్ధి చేయడానికి అభివృద్ధి పరమైనటువంటి చర్యలు తీసుకుంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, నీటి పారుదల కానివ్వండి, విద్యుత్తు కానివ్వండి, ఇటువంటివి ఉంటాయి, రోడ్డు రవాణా కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళిక వ్యయము అంటారు. ఇంకోటి ఏంటంటే పరిపాలన నిర్వహణ, రోజువారీ ఖర్చులు ఉంటాయి, అది ప్రణాళికేతర వ్యయం. అంటే ఇక్కడ ఏంది, మొత్తం వచ్చే ఆదాయము మరి వ్యయానికి సంబంధించి జనాభా ఆధారంగా రెండు రాష్ట్రాలకు విడిపోయినప్పుడు ఆదాయము కానీ ఖర్చులు కానీ ఏ విధంగా విభజించాలా అంటే జనాభా ఆధారంగా ఆంధ్రప్రదేశ్ జనాభా మరి తెలంగాణ జనాభా మధ్యన ఉన్నటువంటి నిష్పత్తి ఆధారంగా ఆదాయము కానీ మరి ఖర్చులు కానీ పంపిణీ చేయాలి. ఈ రెండు రాష్ట్రాలకు అవి మార్గదర్శకాలు చేయడం జరిగింది. అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రపు అదనపు నిధులు ఇవ్వడము మొదలగు వాటి గురించి చెప్పుకోబడింది. పార్ట్ 5లో సెక్షన్ 44 నుంచి 46 వరకు ఈ పేర్కొన్నటువంటి ఆదాయము వ్యయాలు వాటికి జనాభా ఆధారంగా పంపిణీ చేయాలంటే చెప్పుకున్నా, కానీ ఇక్కడ ఒక ప్రత్యేక ప్రస్తావన ఉంది, ఆంధ్రప్రదేశ్కు కేంద్రము అదనముగా నిధులు ఇవ్వడము. అంటే ఒక రాష్ట్రము ఏర్పడినటువంటి సందర్భంలో ఎక్కడైతే రాజధాని ఉంటుందో అక్కడ సంస్థలు అధికంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ అవశేషర ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని ప్రధానమైనటువంటి సమస్య. ఆ సందర్భంలో ఈ సంస్థల యొక్క నిర్వహణ కొరకు సంస్థలు ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్కు అదనముగా నిధులు ఇవ్వడము ఈ పార్ట్ 5 44 నుంచి 46 సెక్షన్లో పేర్కొనడం జరిగింది.